కుమార్ రెడ్డి చంపుతానే వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తాం అంటే ఇది ఏంటంటే ఈసెత్తు చూడటండి రాజకీయంగా ఆయన యొక్క సమాధి మన్ననే కట్టుకుండు వాళ్ళ తమ్ముడు ఓటు అయ్యమన్నాడు కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిండు వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టుల కోసం పోయిండు అలా కమిషన్లు రావాలంటే మళ్ళీ బీజేపీని గెలిపియాలి కాబట్టి ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో అధికారులకు రావాలన్నటువంటి ప్రజలలో ఒక ఆకాంక్ష ఉందో బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు ఆ వర్గాలను దూరం చేయాలి అప్పుడు బీజేపీతో ఒప్పందం చేసుకోవాలి కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం అధికారులకు తీసుకొచ్చిన మంత్రులు మీరు అవుతురు ఎమ్మెల్యేలు మీరు అవుతురు కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు రాజ్యసభలు అవుతారు కానీ కష్టపడే కార్యకర్తలు సంపుతురా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి గతంలో రక్త తర్పణ వల్ల త్యాగాల వల్ల ఆ యొక్క కుటుంబాలు బీసీఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్ల వల్ల నువ్వు పైకి వచ్చింది కానీ ఇవాళ ఎందుకు నువ్వు సంపుతా అంటున్నావు భౌతికంగా మమ్మల్ని నువ్వు రాజ్యం ఏతాం మా ప్రజలు మేము చూస్తూ ఊరుకుంటావా కాబట్టి కే ఇవాళ కేవీఆర్ అనేటైన రాజకీయంగా తనకు తన సమాధి భస్మాసుర అస్సం నోరు మంచిది కాదు కాబట్టి ఒకటే మేము అడుగుతున్నాం నువ్వు దాడి చేస్తా అంటే మేము ఊకోం తప్పకుండా ఎదురు దాడి చేస్తాం నువ్వు కొడతా అంటే మళ్ళీ కొడతాం ఏమి ప్రజాస్వామ్యంలో ఎంతకైనా ఓపిక పడతాం ఇప్పటికే పడ్డాం దెబ్బలు తిన్నాం జీవితాలను త్యాగాలు చేసినాము అయినా నువ్వు కొడతా అంటే మేము ఎందుకు కొడతాం మళ్ళీ నీ బట్టలు కూడా తీసుకుడతామని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా గౌరంకర్ ఇంత ఫైర్ అవుతున్నారు దాదాపు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసినా ఆయన కూడా నన్ను ఈ విధంగా పార్టీలో బాగా అవమానిస్తున్నాను కొమర్రెడ్డి చెప్తా ఉన్నారు దీని ఏదైనా అరే అవమానించేది దా పదవులు నీకే ఇచ్చురు నువ్వు చెప్పిన వాళ్ళకే కదా మన మునుగోళ్ళకు టికెట్ ఇచ్చురు ఏం కావాలి మీ తమ్మునికి ఎంపీ పదవి ఇచ్చురు ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ మరదలకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అన్నకు డెపిటీ టికెట్ ఇచ్చారు అంటే ఉన్నాయి మొత్తం మీకే ఇచ్చురు సర్పంచ్లకు కానించి ఎంపీటీసీలకు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి పదవులు అన్ని ఇచ్చారు ఇంకేం కావాలి అంటే నీకు ఏం అవమానం జరిగింది నీకు అవమానం జరగలే నీకు నువ్వుగానే రాజకీయంగా భూస్థాపితం చేసుకోవడానికి నోరు కట్టేసుకోకుండా కేవలం రాజకీయంగా నువ్వు లబ్ధి జరగాలి తోటి మంచి జరగాలని చెప్పేసి ప్లాన్ చేస్తావు ఇప్పుడు కైలాష్ నేత అనేటైన ఇంత ఫైర్ కావడానికి కారణం ఏంటి మీకు ప్రత్యక్షంగా అసలు కొమ్మరెడ్డి చేసిన అన్యాయం అరే ఆయన నాకేం చేస్తాడండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండే ఉపాధ్యక్షుడు చెరుపు సుధాకరు తెలంగాణ ఉద్యమంలో పీడియాక్ట్లో జైలుకు పోయిండు గొప్ప నాయకుడు బలైన వర్గాల నాయకుడు ఈ వర్గాల నుంచి మనకు కొన్ని ఓట్లు వస్తే కాంగ్రెస్కు లాభం అది నీకు కూడా లాభమే కదా నువ్వు అధికారంలోకి రావడానికి పనికి వచ్చి కదా గౌడ సోదరులు బీసీ సోదరులు తెలంగాణ ఉద్యమకారులు నువ్వు త్యాగం చేసినా అని చెప్తున్నావు నీకంటే ఎక్కువ త్యాగం చేసిండు చెరుకు సుధాకరు మరి నాకేమన్యా ఉంటుంది మా వర్గాలు నన్ను చంపుతుంటే ఇలా నన్ను ఇవాళ చెరుకు సుధాకర్ నన్ను నన్ను రేపు అంటాడు మొన్న దయాకర్ని క్షమాపణ చెప్పి నాకు ఊకోలే అంటే దళితుడు కాబట్టి క్షమాపణ చెప్పాలి నీకేమైనా స్పెషల్ కోట ఉందారా భావి కాబట్టి కొమ్మటిరెడ్డి అంకరెడ్డి నీ ఆటలు సాగవు తక్షణం నువ్వు రాజీనామా చేయలేకపోతే రేపు పన్నెండు గంటలకు నీ మీద ఖచ్చితంగా నేను దాడి చేస్తాను అంటే ఎట్లాంటి ప్రణాళిక చేయబోతున్నారు ఇంటికి మీదకే పోతున్నా నేనే రేపే పోతున్నా చాలామంది గౌడ సోదరుని మోకు ముస్తాదులు మాదిగా డప్పులు కంజర్లతోటి రేపు పన్నెండు గంట పోతున్నా